सदाशिवसमारंभां शंकराचार्यमध्यमां अस्मदाचार्यपर्यंतां वंदे गुरुपरंपरां मन चैनल की स्वागत शुभस्वागत भगवत बंधुल की नमस्सुलतो 2021 संवत्सरं जनवरी मासानिकि संबंधिंचिनटुवंटि द्वादश राशि फलितालनु ई वीडियो द्वारा मनं तेलुसुकुंदां। मोदटगा मेषराशि ఈ మేష రాశికి సంబంధించినటువంటి నక్షత్రములు అశ్వని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృత్తిక మొదటి పాదం। ఈ మేష రాశిని పరిశీలించినట్లయితే ప్లానెటరీ పొజిషన్ గ్రహ స్థితులు ఈ రకంగా ఉన్నాయి। మేషం యందు రాశి స్థితుడైనటువంటి కుజుడు ద్వితీయ స్థానంలో రాహు గ్రహం అదే విధంగా వృశ్చిక రాశి యందు కేతు మాసాంతం వరకు శుక్రుడు మాస ప్రారంభంలో వృశ్చికం యందు తదుపరి 3వ తారీఖు నుంచి కూడా ధను రాశి సంచారాన్ని అట్లాగే 27వ తారీఖు నుంచి కూడా మకర రాశి సంచారాన్ని కలిగి ఉన్నాడు। రవి మాస ప్రారంభంలో ధను రాశి 13వ తారీఖు వరకు కూడా జనవరి 14 నుంచి మకర రాశి సంచారాన్ని బుధుడు మాసారంభంలో ధను రాశి సంచారాన్ని 4వ తారీఖు నుంచి కూడా మకర రాశి సంచారం 25వ తారీఖు నుంచి కుంభ రాశి సంచారాన్ని కలిగి ఉన్నారు। మాస ప్రారంభం నుంచి మాసాంతం వరకు కూడా గురు శనులు ఇద్దరు కూడా మకర రాశి యందు సంచారాన్ని కలిగి ఉన్నారు। ఈ మేష రాశిని యోచించినట్లయితే ఇంతకు ముందు కూడా కొంచెం పరిస్థితులు మెరుగుపడేటువంటి సూచన। కుటుంబ కలహాలు గాని ఇతరత్ర వివాదాల్లో ఏవైతే ఇరుక్కుని ఉన్నారో వాటిని కొంతవరకు బయటపడేటువంటి అవకాశం అట్లాగే పనులు ఏవైతే ఆగిపోయి ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతిన పూర్తి అవడానికి ముందుకు వెళ్ళడానికి ఆస్కారంగా చెప్పబడుతుంది। అలాగే గృహ నిర్మాణం చేసుకుని వాటిలో ఒడిదుడుకుల వల్ల ఏవైతే మీరు గృహ నిర్మాణం ఆగిపోయి ఉన్నదో అది కూడా ముందుకు వెళ్తుంది। లేదంటే రెడీమేడ్ ఇల్లు కొనుక్కునేటువంటి ప్రయత్నం ఇంతకు ముందు చేసిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సాఫల్యతను తీసుకొనొస్తాయి। లోన్ సాగిపోవడం గానీ ధనం సద్దుబాటు అవ్వకపోవడం ఇటువంటి ప్రాబ్లమ్స్ లో మీ ఇల్లు ఆగిపోయినటువంటిది ఏదైతే ఉందో అది కొంతవరకు ముందుకు వెళ్తుంది అని చెప్పొచ్చు। అట్లాగే రాజకీయ పరంగా ఆలోచన చేస్తే కృతిక నక్షత్ర జాతకులకు మేలు జరిగేటువంటి అవకాశం అనుకున్న పదవుల్ని పొందేటువంటి సూచనగా చెప్పబడుతుంది। భరణి నక్షత్ర జాతకులకు మరికొంతకాలం వెయిట్ చేయాలి। పార్టీలో ఉండేటువంటి పెద్దలతో మాట వ్యవహారాలు సద్దుబాట్లు జాగృతగా పెట్టుకోవాలి। ఈగో ప్రాబ్లమ్స్ తగ్గించుకుంటే మంచిది అని చెప్పుకోవచ్చు। అశ్విని నక్షత్ర జాతకులకు కొంతమేర ఇబ్బంది తప్పదు। కుటుంబంలో గాని బయట గాని చేసే వ్యవహారాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి। పార్టీ పెద్దల నుంచి చీవాట్లు పొందేటువంటి సూచనగా ఉన్నది కనుక ఆ పరంగా మీరు జాగరూకులై ఉండండి। వ్యాపార రంగానికి సంబంధించి పరిశీలించినట్లయితే పత్తి పొగాకు మిర్చికి సంబంధించిన వ్యాపారాలు లాభాల బాటలో పయనం చేసేటువంటి సూచన। రియల్ ఎస్టేట్ రంగంలో భూ క్రయ విక్రయాదులు అలాగే గృహ నిర్మాణాలు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కలిసి వచ్చేటువంటి సూచన। అదేవిధంగా ఈ బిల్డింగ్ మెటీరియల్ సప్లై చేసేటువంటి వారికి కూడా కొంతమేర లాభాలను చూపిస్తున్నది। స్పెక్యులేషన్ చేసేటువంటి వారు ఆచితూచి వ్యవహరించాలి, కొంత నష్టాన్ని అనుభవించేటువంటి అవకాశంగా చెప్పబడుతుంది। అలాగే ఎవరైతే కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించి అక్సెసరీస్ సప్లై చేస్తుంటారో అమ్మకాలు చేస్తుంటారో వారికి లాభాలు కలిగేటువంటి సూచన। మీడియా రంగం చలనచిత్ర రంగంలో కానీ అలాగే కళారంగంలో పనిచేసేటువంటి వాళ్ళు ఆ కళారంగంలో ఉండేటువంటి వాళ్ళకి అభివృద్ధి కలుగుతుంది తెలియబడుతూ ఉన్నది। వివాహం కానటువంటి స్త్రీ పురుషులకు సత్వరగతిని వివాహం జరగడానికి ఆస్కారాలు మెండుగా ఉన్నాయి। నిరుద్యోగులకు ఉద్యోగ లాభం సూచిస్తుంది। విదేశయానాన్ని కోరి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సక్సెస్ను సాధిస్తారని చెప్పవచ్చు। విదేశాల్లో ఉంటూ స్థిర నివాసం కోసం చేసే ప్రయత్నాలు సాఫల్యతను తీసుకుని వస్తాయి। గ్రీన్ కార్డు అప్లై చేసుకున్న వారికి త్వరితగతిన గ్రీన్ కార్డ్స్ లభించేటువంటి ముఖ్య సూచనగా చెప్పుకోవచ్చు। అలాగే ఆన్లైన్లో క్లాసులు అటెండ్ అయ్యేటువంటి విద్యార్థిని విద్యార్థులకు అఖండ విద్యాభివృద్ధి కలిగేటువంటి సూచన। గవర్నమెంట్ పోస్టులు సంపాదించడం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఎవరైతే గ్రూప్స్ సంబంధించినటువంటి ఇతరత్ర ఉద్యోగాదుల కోసం ఎగ్జామ్స్ ఏవి రాస్తున్నారో వారందరికీ కూడా సాఫల్యత లభిస్తుంది అని చెప్పవచ్చు। మొత్తం మీద ఈ మేషరాశి వారికి శుభఫల ఆధిక్యత కొరకు తూర్పు దిశ ప్రయాణం అనేటువంటిది అనుకూలిస్తుంది అని చెప్పవచ్చు। 3 వీరికి అదృష్ట సంఖ్య, 5ని మీరు విసర్జన చేయండి। తెల్లటి వస్త్రధారణని మీరు విడిచిపెట్టి ఆకుపచ్చని పసుపచ్చని వస్త్రధారణ ద్వారా శుభఫల ఆధిక్యతను పొందుతారు। ఈ మాసం మీకు దుర్గా పరాంబిక
ఇష్టదైవంగా చెప్పబడుతున్నది. ఆదివార శుక్రవార నియమాల్ని తప్పకుండా కూడా మీరు అవలంబించండి. ఏకభక్తం అధోశయనం బ్రహ్మచర్య నియమాల్ని పాటించండి. శుక్రవారం అమ్మవారి ఆలయానికి వెళ్ళడం, ఖడ్గమాల త్రిశతి దుర్గా సప్తశ్లోకి మంత్ర జపాలని అనుష్ఠానాలని చేసుకోవడం వల్ల ఉండేటువంటి సమస్త రోగపీడల్ని, ముఖ్యంగా స్త్రీలు వాహన ప్రమాదాలని సూచిస్తుంది కనుక అటువంటి సమస్త దోషాలని కూడా తొలగించుకునేవారు అవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరత్ర అనుమానాలు ఉంటే వాటి కొరకు కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే తప్పగా మీ ప్రశ్నలకు సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.